డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ జైలు శిక్ష తప్పదా? 2018 తొలి క్షణాలను ఫుల్లుగా ముందుకొట్టి ఆస్వాదించాలని భావించిన వారికి హైదరాబాద్ పోలీసులు చుక్కలు చూపించారు. జంట నగరాల పరిధిలో దాదాపు 5,000 మందికి పైగా పోలీసులు వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరగగా మొత్తం 1200కు పైగా కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారందరి వాహనాలు సీజ్ చేశామని, వీరందరికీ మంగళవారం తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు చెప్పారు. ఈ తనిఖీల్లో భాగంగా జూబ్లీహిల్స్లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ పట్టుబడ్డాడు. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో 35 పాయింట్లు దాటితే వాహనం సీజ్ చేసి శిక్ష విధిస్తారు. ఇక గత రాత్రి యాంకర్ ప్రదీప్కు అయితే ఏకంగా 178 పాయింట్లు వచ్చాయి. అంటే ఇది చాలా అధికమనే చెప్పాలి. సాధారణంగా ఒక పెగ్గు తాగితే 30 నుంచి 35 పాయింట్ల వరకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ రిజల్ట్ చూపిస్తుంది. ఇక ప్రదీప్కి 178 పాయింట్లు వచ్చాయంటే కనీసం హాఫ్ బాటిల్ వరకు తాగి ఉండాలి. ఇప్పటి నిబంధనల ప్రకారం 100 పాయింట్లు దాటి పట్టుబడితే 2 రోజుల నుంచి వారం రోజులు జైలు శిక్ష విధిస్తున్నారు. దీనికి కూడా వ్యక్తి హోదా, నడుపుతున్న వాహనం, ఎన్నోసారి పట్టుబడ్డాడన్న విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ మేరకు ఇప్పటికే నిబంధనలను సవరించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలను అనుసరించి ప్రదీప్కు జైలు శిక్ష తప్పదని పోలీసు వర్గాలు అంటున్నాయి. గత రాత్రి ఆయన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు మంగళవారం కౌన్సిలింగ్కు కోర్టుకు హాజరయ్యేందుకు రావాలని ఆదేశించారు. దీంతో కొత్త సంవత్సరం ఏడుకలు కాస్త యాంకర్ ప్రదీప్కు విషాదంగా మారాయి.